టిఆర్ఎస్ కు తొలి విజయం సిద్దిపేట బిఆర్ఎస్ కు తొలి విజయం మునిగోడులో లభించిందని మంత్రి హరీష్రావు అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి హరీష్రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడారు ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ ఎంత డబ్బు ఆశ చూపినా మునిగోడు ప్రజలు అభివృద్ధి కోసం చేశారు ఎన్నిసార్లు అభినందించినా తక్కువేనన్నారు మీ అభిమానానికి కృతజ్ఞతలు చెప్పారు ఇక అందుకే వంద పడకల ఆసుపత్రి వచ్చిందని హరీష్రావు అన్నారు కాంగ్రెస్ పార్టీ బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రమైనా తెలంగాణతో పోటీ పడగలదా అని హరీష్రావు ప్రశ్నించారు ఇక్కడున్న పథకాలు అక్కడ ఉన్నాయా వాళ్ళు ఇక్కడికి వచ్చి డబుల్ ఇంజన్ అంటారు డబుల్ ఇంజన్ మహారాష్ట్ర కర్ణాటక తదితర రాష్ట్రాల్లో మన పథకాలు ఉన్నాయా 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రైతు బంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు ఎందుకు రాలేదు అని హరీష్రావు ప్రతిపక్ష పార్టీలను ప్రశ్నించారు రాష్ట్రం వచ్చినాడు మొత్తం తెలంగాణలో కేవలం 20 మెడికల్ కాలేజీలు ఉంటే ఇవాల మెడికల్ కాలేజీల సంఖ్య 55 కు పెరిగింది అంటే స్వాతంత్రం వచ్చిన ఇన్నేళ్లలో వాళ్ళు 20 కాలేజీలు పెడితే ఈ 9 ఏళ్లలోనే మేము ఆ 35 కొత్త మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో వచ్చాయి అంటే ఎంత పెద్ద ఎత్తున అంటే రెట్టింపు కంటే ఎక్కువ 70 ఏళ్లలో వాళ్ళు 20 తెస్తే 9 ఏళ్లలోనే 35 మెడికల్ కాలేజీలు తెచ్చి వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం కొంతమంది అడుగుతా ఉంటారు తెలంగాణ వస్తే ఏమొచ్చిందని తెలవక కాదు కావాలని రాజకీయంగా మాట్లాడుతుంటారు తెలంగాణ వస్తే ఏమొచ్చింది 35 మెడికల్ కాలేజీలు వచ్చినాయి వైద్యం అందుబాటులోకి వచ్చింది వైద్య విద్య అందుబాటులోకి వచ్చింది పిల్లలు విదేశాలకు వెళ్లకుండా మన రాష్ట్రంలోనే చదువుకునే గొప్ప అవకాశం వచ్చింది ఆనాడు 20 ఏళ్లకు ఒక్క మెడికల్ కాలేజ్ వస్తే ఇప్పుడు ఒక్కొక్క సంవత్సరం 8-9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వస్తున్నాయి ఇది గత కాంగ్రెస్ పాలకులకు బీఆర్ఎస్ పాలనకు మధ్య ఉన్న తేడా మరి తెలంగాణ రాకుండుంటే ఇదే కాంగ్రెస్ పార్టీ ఉంటే ఇంకా 30 ఏళ్లైనా మనకు వైద్యం గాని వైద్య విద్య గాని అందుబాటులోకి వచ్చేది కాదు ఇవాళ బీఆర్ఎస్ పాలన ఉంది కనుకనే ఇవాళ పేదలకు ఇంత గొప్ప వైద్య సేవలు అందుతూ పిల్లలకు చదువుకోవడానికి అవకాశాలు వస్తా ఉన్నాయి మరి అదేవిధంగా ఈ మునుగోడు లో మనం ఈ రోజు శంకుస్థాపన చేసిన చౌటుప్పల్ ఆసుపత్రి 36 కోట్లతో టెండర్లు ప్రక్రియ కూడా పూర్తయితా ఉంది త్వరలోనే పనులు ప్రారంభించి అద్భుతంగా ఇది హైవే మీద ఉంది కనుక క్రిటికల్ కేర్ యూనిట్ కూడా ఇక్కడ పెట్టబోతున్నాం క్రిటికల్ కేర్ సేవలు ముఖ్యంగా ఏంటంటే ఎమర్జెన్సీ సేవలు అయితే ఉంటాయో యాక్సిడెంట్ జరిగినప్పుడు అత్యవసర సేవల్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించింది ఈ ఆసుపత్రిని ఒక మంచి క్రిటికల్ కేర్ యూనిట్ గా అత్యవసర విభాగాలను కూడా పెడుతూ అన్ని రకాల సేవలు ఇక్కడ అందే విధంగా ఈ చౌటుప్పల్ ఆసుపత్రిని తీర్చిదిద్దుకుంటాం ఇవాళ ఎన్నికల్లో ఇచ్చిన హామీని గౌరవ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు గౌరవ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు పట్టుబట్టి మరి దీన్ని ఈరోజు అమలు చేయడం జరుగుతూ ఉంది ఇంకా దీన్ని వేగంగా కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తాం